ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఇవాళ సుప్రీంలో విచారణ జరిగింది ఓటుకు నోటు కేసుకు సంబంధించి. సుప్రీంకోర్టులో జస్టిస్ సుందరేశన్, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం ఇవాళ విచారించనుంది. 2017లో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2 పిటిషన్లు వేశారు. చంద్రబాబును నిందితుడిగా చేర్చడంతో పాటు తెలంగాణ ఏసీబీ నుంచి కేసును సిబిఐకి బదిలీ చేయాలంటూ మరో పిటిషన్ వేశారు. అప్పట్లో రేవంత్ రెడ్డి చుట్టే ఓటుకు నోటు వ్యవహారం తిరిగింది. రెడ్ హ్యాండెడ్గా ప్రస్తుత పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అప్పుడు కెమెరాకు చిక్కారు. దీంతో ఓటుకు నోటు కేసు సంబంధించి ప్రస్తుతం ఇవాళ మరొకసారి సుప్రీం ధర్మాసనం ముందు విచారణకు రానుంది. మరోసారి తెరపైకి వచ్చింది ఓటుకు నోటు కేసు. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ ధర్మాసనం ముందుకు ఓటుకు నోటు కేసు వచ్చింది. తెలంగాణ ఏసీబీ నుంచి కేసును సిబిఐకి బదిలీ చేయడంతో పాటు చంద్రబాబును నిందితుడిగా చేర్చాలంటూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ సంబంధించి ఇవాళ విచారణ సాగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ప్రస్తుతం లైవ్లో అందుబాటులోకి వచ్చారు. రామకృష్ణ, ఇవాళ ఓటుకు నోటు కేసు మళ్ళీ సుప్రీం ధర్మాసనం ముందు రాబోతుంది. ఎలాంటి వాదనలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి సుప్రీం ధర్మాసనం ముందు, ముఖ్యంగా 2 పిటిషన్లకు సంబంధించి? చంద్రబాబుని నిందితునిగా చేర్చాలి, అలాగే కేసును ఏసీబీ నుంచి సిబిఐకి అప్పగించాలంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ సంబంధించి ఎలాంటి వాదనలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి ఇవాళ? సుప్రీంకోర్టులో ఓటుకు నోటు సంబంధించిన కేసు విచారణకు రానుంది. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనుంది. 2017లో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దీనికి సంబంధించిన 2 పిటిషన్లు వేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో మరోసారి తెరపైకి ఓటుకు నోటు కేసు విచారణకు వచ్చింది. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ ధర్మాసనం ముందు ఓటుకు నోటు కేసు ఇవాళ విచారణకు రానుంది. 2017లో ఈ పిటిషన్లు వేశారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలంటూ వేసిన పిటిషన్, అలాగే ఏసీబీ నుంచి కేసును సిబిఐకి బదిలీ చేయాలంటూ మరో పిటిషన్. ఇప్పుడు ఈ 2 పిటిషన్లు కూడా ఇవాళ సుప్రీం ధర్మాసనం ముందు విచారణకు రాబోతున్నాయి. అప్పట్లో ఓటుకు నోటు వ్యవహారం రేవంత్ రెడ్డి చుట్టే తిరిగింది. రెడ్ హ్యాండెడ్గా కెమెరాకు చిక్కాడు ఇప్పటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. దీంతో ప్రస్తుతం ఈ వ్యవహారం మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. ఓటుకు నోటు వ్యవహారంలో తాజాగా చంద్రబాబు వ్యవహారం కూడా ఇవాళ సుప్రీంలో విచారణకు రానుంది. ఓవైపు ఏపీలో సిఐడి కేసులు వరుసగా నమోదు చేస్తుండడం, మరోవైపు మళ్ళీ ఓటుకు నోటు కేసు తెరపైకి రావడంతో చంద్రబాబు మెడకు ఉచ్చు బిగిసేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీలో సిఐడి కేసులతో సతమతమవుతున్న చంద్రబాబుకు మళ్ళీ ఓటుకు నోటు కేసు కొత్త తలనొప్పిగా పరిణమించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ సుప్రీం ధర్మాసనం ఈ కేసులో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ స్కామ్ సంబంధించి చంద్రబాబు సంబంధించిన పిటిషన్లు విచారణ కొనసాగుతున్నాయి. బెయిల్ పిటిషన్లు, కస్టడీ పిటిషన్లు ప్రస్తుతం ఇవాళ విచారణకు రాబోతున్నాయి ఏసీబీ కోర్టులో. మరోవైపు చంద్రబాబు ప్రస్తుతం 26 రోజులుగా రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు సంబంధించిన ఓటుకు నోటు వ్యవహారం తాజాగా సుప్రీంలో తెరపైకి రావడంతో మళ్ళీ ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే చంద్రబాబు క్వాష్ పిటిషన్ సంబంధించిన విచారణ సుప్రీంలో సోమవారానికి వాయిదా పడింది. తాజాగా ఓటుకు నోటు వ్యవహారం మళ్ళీ ఇవాళ సుప్రీం ధర్మాసనం ముందు రాబోతుంది. జస్టిస్ సుందరేష్, జస్టిస్ సంజయ్ కుమార్ సంబంధించిన ధర్మాసనం ఇవాళ దీనికి సంబంధించిన విచారణ చేపట్టబోతుంది. 2017లో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ సంబంధించి ఇవాళ కీలక విచారణ జరిగే అవకాశం ఉంది. చంద్రబాబును నిందితుడిగా చేర్చడంతో పాటు ఈ కేసును తెలంగాణ ఏసీబీ నుంచి సిబిఐకి అప్పగించాలంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి 2017లో వేసిన పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టు బెంచ్ ముందు లిస్ట్ అయింది. దీనికి సంబంధించిన విచారణ ఇవాళ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాంటి
విచారణ సాగుతుంది. ఎలాంటి వాదనలు కొనసాగుతాయి, ఏం జరగబోతుందనే ఉత్కంఠ ప్రస్తుతం అందరిలో నెలకొంది. ఇప్పటికే చంద్రబాబు సంబంధించిన పిటిషన్లు వరుసగా విజయవాడ ఏసీబీ కోర్టులో కొనసాగుతున్నాయి. మరోవైపు చంద్రబాబు బెయిల్ పిటిషన్ కోసం చేసిన విచారణలు వాయిదా పడుతూ వస్తున్నాయి. దాంతోపాటు కస్టడీ విచారణ కూడా వాయిదా పడ్డ పరిస్థితి కనబడతా ఉంది. ఎస్, ఒక్కసారి ఢిల్లీ వెళ్దాం. ఢిల్లీలో మా ప్రతినిధి రామకృష్ణ ప్రస్తుతం లైవ్లో అందుబాటులోకి వచ్చారు. ఎస్ రామకృష్ణ, చంద్రబాబు ఓటుకు నోటు వ్యవహారం ఇవాళ మళ్ళీ విచారణకు రాబోతుంది. తాజాగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ సంబంధించి ఇవాళ సుప్రీం ధర్మాసనం ముందు ఎలాంటి విచారణ సాగే అవకాశం ఉంది? దీనికి సంబంధించి పిటిషనర్ తరపు వాదనలు, అలాగే చంద్రబాబు తరపు వాదనలు ఎలా కొనసాగే అవకాశాలు ఉన్నాయి? అయితే ఈరోజు సుప్రీంకోర్టులో ఈ ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు పాత్ర అనే అంశంపై చర్చ రాబోతుంది. మరి దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఈరోజు ఆళ్ళ రామకృష్ణ ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ వచ్చి ఢిల్లీలో ఉన్నారు ఆయన. ఢిల్లీ నుంచి ఆయన మానిటర్ చేస్తున్నారు ఏం చేయాలి, కేసు అటెండ్ అవుతున్నారు ఈరోజు ఆళ్ళ రామకృష్ణారెడ్డి. రెండు కేసులు ఇక్కడ ఉన్నాయి. వచ్చి తెలంగాణ ఏసీబీ కేసుని సీలి చేయాలి ఒకటి, రెండోది వచ్చి చంద్రబాబు నాయుడు ముద్దాయిగా జాయిన్ చేయాలి అనేది ఇంకో క్వశ్చన్. రెండు ఇష్యూస్ కూడా, రెండు కేసులు కూడా ఉన్నాయి. మరి రెండు కేసులు కూడా ఈరోజు 109 ఒకటి 109/1 రెండు కేసులు కూడా వస్తున్నాయి. ఒకటి తర్వాత ఒకటి వస్తుంది. మరి రెండింటి విషయంలో జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేశ్ ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా చాలా ఉత్కంఠగా మారింది. మరి ఈ విషయంలో ఇది దేశవ్యాప్తంగా కూడా చాలా సంచలనం సృష్టించిన కేసు ఇది. ఓటుకు నోటి ఇక్కడ ప్రస్తుత పిసిసి రేవంత్ రేసు లో రెడ్ హ్యాండ్ జరిగింది. మరి చంద్రబాబు నాయుడు ప్రమేయంతో ఇది జరిగే సిపిఈ 17 వేయటం జరిగింది. సరిగా వినటం లేదు, బదిలీసిన కూడా అని చెప్పి డిమాండ్ చేయడం. ఏదేమైనా ఈ రోజు కేసు చాలా ఉత్కంఠ ఉంది. ఏం చంద్రబాబు నాయుడుకి రిలీఫ్ వస్తుందా ఈ కేసులో, లేదా చంద్రబాబు నాయుడు ఈ కేసులో కూడా ఇరుక్కుంటారా, ఏం జరగబోతుంది? ఎన్నికలు చూస్తుంటే చాలా దగ్గరగా ఉన్నాయి. ఇటు రేవంత్ రెడ్డి, ఇటు చంద్రబాబు, ఇద్దరు కూడా కీ పొజిషన్ లో ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు కూడా రెండు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇటు వచ్చే తీర్పు వాళ్ళ రాజకీయ జీవితాల మీద కూడా ప్రభావితం చూపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఈ తీర్పు ఎలా రాబోతుంది, ఏ వైసీపీ తమకు అనుకూలంగా రావాలని, టీడీపీ తమకు అనుకూలంగా రావాలని, ఎవరికి వాళ్ళే తమకు అనుకూలంగా రావాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కోర్టులో కేసు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత కేసు రాబోతుంది. లంచ్ బ్రేక్ తర్వాత లాస్ట్ కేసు అనుకోవచ్చు, ఇదే లాస్ట్ కేసు అని. మరి ఈ కేసు తర్వాత ఈ కేసులో పార్టిసిపేట్ చేసేందుకు ఇప్పటికే వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి నిన్నే ఢిల్లీ చేరుకున్నారు. ఈ కేసు తమకు ఫేవర్ గా వస్తుందనే కాన్ఫిడెంట్ తో రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఈ అయితే ఓటుకు నేటి కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తప్పించుకోవడానికి వీల్లేదు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ముద్దాయిగా చేర్చాలి అని చెప్పేసి ఇందులో ప్రధానంగా డిమాండ్ ఉంది. అయితే ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కేసులో కూడా చంద్రబాబు నాయుడు ప్రస్తుతానికి ఆరోపణలు ఎదుర్కొంటూ ఆయన జైల్లో ఉన్నారు. మరి ఈ దానికి తోడు ఈ కేసు కూడా యాడేయడంతో కొంత టీడీపీ రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామకృష్ణ. మొత్తం మీద ఇవాళ సుప్రీంకోర్టులో ఓటుకు నోటు విచారణ రాబోతుంది. ముఖ్యంగా చంద్రబాబు పాత్రపై ఇవాళ సుప్రీం ధర్మాసనం ముందు విచారణ సాగే అవకాశాలు ఉన్నాయి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ సంబంధించి సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం రేగుతోంది.